అరే నీరజా, ఏంటే ఎక్కడికి వెళ్ళావు? కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాను మేడం. కూరగాయలకా? ఎందుకు? ఎందుకేంటి మేడం, కూరగాయలు లేకపోతే ఎలాగా? మీకు రోజుకొకటి చేసి పెడతాను, చూస్తూ ఉండండి. ఇవన్నీ తిన్నారంటే ఇంకా మీరు అందంగా వెలిగిపోతారు తెలుసా. ఒసే, ఓవర్ యాక్షన్ చేయకు. ఇంటి నిండా అన్ని కూరగాయలు పెట్టుకుని మళ్ళీ నువ్వు కూరగాయల కోసం ఎందుకు వెళ్ళావే? నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అయ్యో రామా, నేనెక్కడికి వెళ్తాను మేడం? ఓ పని చేయండి, మీకంత అనుమానంగా ఉంటే నా వెనకాల ఒక స్పైని పెట్టండి. అయినా నేనెక్కడికి వెళ్తానని మీ అనుమానం? ఇంకెక్కడికి వెళ్తావు? ఖచ్చితంగా నువ్వు ఆ చంద్రిక వాళ్ళ ఇంటికే వెళ్ళుంటావు. నేనేం వెళ్ళలేదు. అయినా అలా వెళ్లేదాన్ని అయితే మీతో కలిసి ఎందుకు వస్తాం చెప్పండి. ఒసే, నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర చూపించుకు, అర్థమైందా? నేను నీకు ఎంత హెల్ప్ చేసినా నువ్వు మాత్రం ఆ చంద్రికకే ఫేవర్ అన్న విషయం నాకు బాగా తెలుసు. ఎంత మాట అన్నారు మేడం, మీ ఉప్పు పప్పు తింటూ నేను ఆ చంద్రికకి సహాయం చేస్తున్నానా? లాభం లేదు మేడం. మీరు ఈ మాట అన్నందుకైనా సరే, మీరు వదిలేసిన స్లీపింగ్ పిల్స్ నేను మింగేసి చచ్చిపోతాను మేడం. కాకపోతే నా బాధ అల్లా ఒక్కటే మేడం, నేను గనక చచ్చిపోతే ఈ కూరగాయలన్నీ వేస్ట్ అయిపోతాయి మేడం. ఏంటది, కూరగాయలు ఎందుకు వేస్ట్ అవుతాయి? అదే మేడం, నేను చచ్చిపోతే మీకు వండి పెట్టే వాళ్ళు ఎవరున్నారు మేడం చెప్పండి? మనుషులున్నప్పుడు వాళ్ల వాల్యూ తెలీదు మేడం, మనుషులు దూరమైపోయిన తర్వాత అప్పుడు గానీ అర్థం కాదు. అయ్యో నీరజవ్వుంటే రోజూ నవనవలాడే కూరగాయలు తీసుకొచ్చేది, చక్కగా ఏది కావాలంటే అది చేసి పెట్టేది, అనవసరంగా అనుమానించి పోగొట్టుకున్నానే అని మీరే కుమిలిపోతారు. భారత్కి దూరమైన దానికంటే కూడా నన్ను దూరం చేసుకున్నందుకు మీరు ఎంతో బాధపడి పొరపాటున సూసైడ్ చేసుకున్నా చేసుకుంటారు మేడం. అందుకే ఆలోచిస్తున్నాను మేడం. ఒసే నీరజ, నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు, అర్థమైందా? నేను కూడా నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనే వెయిట్ చేస్తున్నాను. అవునా, ఏంటి మేడం అది? అదే నీరజ, నేను పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. ఏంటి మేడం, పెళ్లి చేసుకుంటారా మీరా? మీకు చిన్న మెదడు చితికిపోయినట్టుంది. ఒక పక్క చీ థూ అని ఉమ్మేసి మళ్లీ కనిపిస్తే చెప్పుతో కొడతానన్నట్టుగా అవమానించి పంపించాడు కదా భరత్ బాబు. మళ్ళీ మీరు అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం ఏంటండి? ఇంత జరిగినా మీకు బుద్ధి రాలేదేంటండి? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది భరత్ని కాదు, వేరే వ్యక్తిని. అరే నీరజా, 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 ఏమైంది? ఏ నీరజా, 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 ఏమైంది మేడం? మీకు దండం పెడతాను మేడం, అసలే మొగుడు పారిపోయిన ఆడదాన్ని. మీరు ఇలాంటి షాకులు ఇచ్చారంటే గబుక్కున హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే కనీసం నా శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఎవరు ఉండరు మేడం. నీ బొందే, నీ బొంద. నేను చెప్తుంది అబద్ధం కాదు, నిజం. నిజంగానే నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎవరిని మేడం? విజయ్ అని
ఒక ఎన్ఆర్ఐ. తను నన్ను చాలా రోజుల నుంచి ఇష్టపడుతున్నాడు. నేను ఇన్ని రోజులు భరత్ కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయాను. నేను ఎంత ప్రేమ చూపించినా భరత్ నా మీద ప్రేమ చూపించట్లేదు. నువ్వన్నట్టుగానే ఇంక నా వయసు మీద పడిపోతుంది, తర్వాత నాకంటూ తోడెవరూ ఉండరు కదా. అందుకే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నాను. ఇంకో 2 రోజుల్లో పెళ్లి. వామ్మో, ఏంటి మేడం, ఇవాళ అసలు ఊహించని ట్విస్ట్లు ఇస్తున్నారు. సరే నీర్జ, పద వెళ్దాం. ఎక్కడికి మేడం? చంద్రిక వాళ్ళింటికి. చంద్రిక వాళ్ళింటికా? ఎందుకు మేడం? 2 రోజుల్లో నా పెళ్లి నీర్జ, శుభలేఖలు కూడా కొట్టించాను. ఫస్ట్ శుభలేఖ వాళ్ళకిచ్చేసొద్దాం. ఏంటి, అప్పుడే మాట్లాడుకోవడం, పెళ్లి ఫిక్స్ చేసుకోవడం, శుభలేఖలు కొట్టించడం, అది 2 రోజుల్లో? ఏంటి మేడం ఇది, కలా నిజమా? నేను నమ్మలేను మేడం. రాజమండ్రి, విజయవాడ ట్విన్ సిటీస్ అవుతాయని చెప్పిన నమ్మచెమ్మ, కానీ మీరు ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంటే మాత్రం నేను చచ్చిన నమ్మలేను మేడం. నమ్మలేవా? సరే ఉండు. ఇప్పుడు నమ్ముతావా? నిజమే మేడం, మీరు కొట్టిన ఈ చెంపదెబ్బ నిజమే, మీరు చూపిస్తున్న ఈ కార్టూన్ నిజమే కదా. మరి పద వెళ్ళి పెళ్లికి రమ్మని మీనాక్షి గారిని, చంద్రికని ఇన్వైట్ చేద్దాం. పద రా నీర్జ, ఇంకా చేసింది చాలు కానీ వదలండి. వదలమంటుంటే వదలండి, వదలండి. అది అత్తయ్య, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా. ఇంతకీ పాప ఏది? పాప గదిలో నిద్రపోతుంది అత్తయ్య. ఓహో, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను బయటికెళ్ళి వస్తూ ఉంటే నీరజ కనిపించింది. నీరజ అంటే రుద్రాణి ఇక్కడే ఉంటుందా? ఇక్కడే ఉంటుంది, కాకపోతే మన మీద ఏవో ప్లాన్లు చేస్తుందని చెప్పి నీరజ చెప్పింది. ఇప్పుడు నీరజకు కూడా తెలియకుండా తనేదో సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది. ఈసారి అది కనిపించిందంటే ప్రాణాలతో మాత్రం వదలనమ్మా. ఇన్ని రోజులు ఆడపిల్ల కదా అని జాలిపడి వదిలేశాను, ఈసారి మాత్రం అలాంటి అవకాశం ఇవ్వను. చూడు భరత్, ఆ రుద్రాణిని నమ్మటానికి వీల్లేదు. తను చాలా తెలివిగల మనిషి, ఎప్పుడు ఎటు నుంచి వచ్చి ఎలా అటాక్ చేస్తుందో ఎవ్వరికీ తెలీదు. ఎందుకైనా మంచిది, ఇక నుంచి మనందరి మధ్యన ఏ విషయం జరిగినా ఒకరికొకరం చెప్పుకోవాలి, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. ఏ చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగినా రుద్రాణి మన మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అత్తయ్య గారు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను మెడబట్టి బయటికి గెంటినా నీకు ఇంకా సిగ్గురాలేదా? నువ్వు ముందు వెళ్తావా లేదా? ఎందుకు భరత్ అంత ఆవేశపడతావు?
జస్ట్ మీతో ఒక చిన్న విషయం మాట్లాడి వెళ్దామని వచ్చాను. ఇప్పటి వరకు చేసింది చాలదా, ఇంకా ఏం మాట్లాడతావు? నీ మాటలు విన్నావంటే కాపురాలు కూలిపోతాయి. ఇప్పటి వరకు నీ వల్ల పడ్డ కష్టాలు చాలు, ఇంక నువ్వు బయలుదేరు. భరత్ ఇంకా చూస్తావేంట్రా, దాని ముందే ఇంట్లోంచి బయటికి గెంటే. హేయ్, బయటికి పోవే. భరత్, ఒక్క నిమిషం, నేను మీతో గొడవ పడ్డానికో లేకపోతే మిమ్మల్ని మోసం చేయడానికో రాలేదు. ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్నాను, నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీతోనే పంచుకున్నాను. ఓకే, నా వల్ల మీరు కష్టాలు పడ్డ మాట వాస్తవం, దాని వెనకాల కారణం నీ మీద నాకున్న ప్రేమ. నేను ప్రేమిస్తే సరిపోదు, నీకు కూడా ప్రేమ ఉండాలి అన్న విషయం ఇన్ని రోజులకి నాకిప్పుడే అర్థమైంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయం గురించి మీకు చెప్పిపోవడానికి వచ్చాను. నాకు శత్రువులైనా ఆప్తులైనా మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. అందుకే మీతో చెప్పాలనే వచ్చాను. ప్లీజ్ ఒక్కసారి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. నువ్వు సోదంతా మాట్లాడక ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఒక్క నిమిషం ఆగండి, తనేం చెప్తుందో విందాం. చెప్పు, ఏం చెప్పాలని వచ్చావు? నేను పెళ్లి చేసుకోబోతున్నాను. అవును భరత్ గారు, మా మేడం చెప్తుంది నిజమే, తను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మేడం అలా చూస్తారేంటి, ఆ శోభలేకి ఇవ్వండి. ఇదిగో భరత్. చూడు భరత్, ఇంకో 2 రోజుల్లో నా పెళ్లి, మీరందరూ తప్పకుండా నా పెళ్లికి రావాలి. మీరందరూ దగ్గరుండి నన్ను ఆశీర్వదించాలి. అత్తయ్య, మీరిప్పటికైనా నన్ను నమ్ముతారని నేను అనుకుంటున్నాను. ఇంకా నా మీద నమ్మకం లేకపోతే ఖచ్చితంగా 2 రోజుల తర్వాత మీరందరూ పెళ్లికి రండి. ఆ అడ్రస్ ప్రకారం వచ్చి నా పెళ్లి మీ కళ్ళారా చూడండి. కనీసం అప్పుడైనా మీరు నన్ను నమ్మితే నాకంతే చాలు. ఇన్ని రోజులు నాకు మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. నాకు అయిన వాళ్ళు ఎవరూ లేకపోయినా నన్ను సొంత మనుషులా చూసుకున్నారు. నాకు పెద్ద దిక్కంటే మీరే అత్తయ్య. మీరు తప్పకుండా రావాలి, తర్వాత మీ ఇష్టం. నీరజ పద. దీన్ని నమ్మడానికి వీల్లేదమ్మా, ఇదేదైనా మాయ చేస్తుంది. నాకు అదే అనిపిస్తోంది అత్తయ్య. ప్రాణం పోయినా తనకి ఇంకొకరిని చేసుకోవాలి అన్న ఆలోచన రాదు. అలాంటిది ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? అది ఎలా చేస్తే మనకెందుకు, అది పెళ్లి చేసుకుంటే చేసుకుంటుంది, లేకపోతే చేసుకోకుండానే ఉంటుంది. అవన్నీ మనకు అనవసరమైన విషయాలు. అసలు దానికి ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు.
అది పెళ్లికి పిలిచినా పోవాల్సిన అవసరం అంతకంటే లేదు. వెళ్ళండి, వెళ్ళి సంతోషంగా ఉండండి. ఈ విషయాలు ఇవి మీరు పట్టించుకోవద్దు. మేడం, ఇది కళ నిజమా? నన్ను ఒకసారి గిల్లి చూడండి. గిల్లడం కాదే, కొట్టి చూపిస్తా. అబ్బా, ఇది కళ కాదు, నిజమే. కానీ నేను నమ్మలేకపోతున్నాను మేడం. నమ్మకపోవడానికి ఏముంది నీరజ? అదే మేడం, మీరేంటి భరత్ గారిని వదిలేసి ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి అని. అది అసలు నిజంగా జరిగే పనేనా? అంటే ఇంకా నీకు డౌట్గా ఉందా? నేను ఆల్రెడీ శుభలేఖలు కొట్టించాను. నీ కళ్ళ ముందే వెళ్ళి భరత్ వాళ్ళని పెళ్లికి ఇన్వైట్ చేశాను. ఇంకా నీకు ఏం ప్రూఫ్ చూపించాలి? నాకెందుకో ఈ పెళ్లి జరుగుతుందని అనిపించట్లేదు మేడం. బహుశా ఇది కూడా ఆగిపోవచ్చేమో. నీదేన్నోరే, శుభమాన్ని పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి జరగదు అంటావేంటి? మేడం, మీ జాతకంలో పెళ్లి రాత అనేది లేదు మేడం. మీరు భరత్ గారిని కాదు ఎవరిని పెళ్లి చేసుకోలేరు. అసలు నాకు పట్టిన దరిద్రం ఏంటో తెలుసా? నువ్వు పిల్లిని చంకలో పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు నువ్వు నా పక్కనుండగా ఈ జన్మలో నేను అనుకుంది ఏది జరగదు. వెళ్ళిపోవే, ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంత పని మాత్రం చేయకండి. నేను లేకుండా మీరు, మీరు లేకుండా నేను బ్రతకడం చాలా కష్టం మేడం. బాధొచ్చినా సంతోషం వచ్చినా తిట్టుకున్నా కొట్టుకున్నా మనిద్దరం ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండాలి మేడం. అది విధిరాత, దాన్ని ఎవరూ మార్చలేరు మేడం. అలా నాతో పాటు కలిసి ఉండాలంటే నోరు మూసుకొని నేను చెప్పినట్టు చేయాలి. అనవసరమైన వాటిలో వేలు పెట్టినా, నా కాన్ఫిడెన్స్ ని దెబ్బతీసే మాటలు మాట్లాడినా ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తాను. జాగ్రత్త. అంత పని మాత్రం చేయకండి మేడం. ముందు కాస్త నేను చెప్పేది వినండి. ఏంటి నీరజ? ఎందుకైనా మంచిది. మీరు ఒకటికి రెండు సార్లు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఎందుకంటే రేపొద్దున్న పెళ్లి పీటల దాకా వచ్చి పారిపోయే పరిస్థితి వస్తే అతను ఎక్కడున్నాడో ఏంటో డీటెయిల్స్ తెలిస్తే మనం వెంటపడచ్చు మేడం. అది కాదు మేడం, అతనికి మీ గతం గురించి తెలుసో తెలీదో పెళ్లి పీటల దాకా వచ్చిన తర్వాత మొత్తం తెలిసిందనుకోండి, అప్పుడు పారిపోయే అవకాశం ఉంది కదా. అందుకని ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నీలాంటోళ్ళు ఉంటారని తెలిసే ఆ విజయ్కి నా గురించి అంతా చెప్పేశాను. అన్నీ తెలిసాకనే అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అర్థమైందా? అయ్యో పాపం. ఏంటే, ఏంటి పాపం అంటున్నావు? అతని మీద జాలి పడుతున్నావంటే ఏంటర్థం? అక్కడికి నేనేదో అన్యాయం చేస్తున్నానా? అబ్బే లేదు మేడం, ప్రపంచంలో ఇంత అమాయకులున్నారేంటా అని ఆలోచిస్తున్నాను. లోకంలో అబ్బాయిల పర్సంటేజ్ పెరిగిపోయి అమ్మాయిల పర్సంటేజ్ బాగా తక్కువైపోయిందంట. అందుకే రెండు పెళ్లిళ్ళు అయిపోయినా మూడు పెళ్లిళ్ళు అయిపోయినా ఫ్రెష్గా పెళ్లి చేసుకోవడానికి కొత్త కొత్త పెళ్లి కొడుకులు వస్తున్నారట. అది మీ విషయంలో కూడా ప్రూవ్ అయింది మేడం. ఈ దేశంలో పెళ్లి కొడుకులందరూ బాగా కరువులో ఉన్నారు మేడం, కాబట్టి మీరు చెప్పింది కొంచెం నమ్మాలనిపిస్తోంది. నీరజ, నువ్వు ఎంత ఎగతాళి చేసినా నా పెళ్ళైతే జరుగుతుంది. నువ్వు చూస్తూ ఉండు, ఏ భరత్ అయితే నన్ను ఎగతాళి చేశాడో అదే భరత్ ముందు నేను మరో మగాడితో తాళ్ళు కట్టించుకుంటాను. నేను దూరం అయ్యాక అప్పుడు తెలుస్తుంది భరత్కి తనని ప్రేమించానని వెంటపడిన మనిషి తన కళ్ళ ముందే ఇంకొకళ్ళ చేత తాళి కట్టించుకుంటుంటే ఏ మగాడికైనా మనసులో అసూయ కలుగుతుంది. ఆ బాధ నేను కళ్ళారా చూస్తాను. భలే వాళ్ళు మేడం, అసలు
తను మీ పెళ్లికి రావాలి కదా. ఆ మీనాక్షి గారు చంద్రిక కలిసి మీ శుభలేఖని ఎప్పుడో చించి అవతల పడేసుంటారు. వాళ్ళు శుభలేఖ అయితే చించి పడేశారేమో, కానీ జరిగే నా పెళ్లిని మాత్రం ఆపలేరు. నేను చెప్పదలుచుకుంది చెప్పొచ్చాను, నాక చాలు, ఎక్కి చావు. నాకంతా చాలా ఆశ్చర్యంగా ఉందండి. అసలు రుద్రాణి ఇలా ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది అంటేనే నాకు నమ్మశక్యంగా లేదు. దాందే ఉంది చంద్రిక, నా కోసం చాలా ట్రై చేసింది. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తను అనుకున్నది సాధించలేకపోయింది. నేను ముఖాన్ని చీకొట్టి పంపించేశాను కదా. ఇంకా నేను జీవితంలో దక్కను అనుకుని నిర్ణయించుకొని తనకంటూ ఒక దారి కావాలి కాబట్టి ఈ పెళ్లి చేసుకున్నట్లుంది. అయినా ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది చెప్పు. లేదండి, నాకెందుకు రుద్రాణి మీద అనుమానంగా ఉంది. పని కట్టుకుని ఇక్కడికి వచ్చి తనకి పెళ్లి జరుగుతుందని రమ్మని చెప్పింది అంటే దాని వెనకాల ఏదో ఒక ప్లాన్ చేస్తుందేమోనని నాకు కూడా అనుమానంగానే ఉంది. నిజంగా తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పెళ్లి చేసుకుని అతన్ని తీసుకొచ్చి చూపించొచ్చు. అదంతా ఏమీ లేకుండా ఒక కార్డు తీసుకొచ్చి చూపించి అది కూడా 2 రోజుల్లో పెళ్లి అని చెప్తోంది. తన మాటలు తన ప్రవర్తన నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు.